నేను నడుపుతున్నటువంటి ప్రజానాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మరి వారి ఆదరణని వారికి వచ్చే మంచి పేరుని ఓర్వలేక దుర్బుద్ధితో మరి రాష్ట్రంలో సంచలనం సృష్టించి మరి కోట్లని ఆశ్రయించి కోట్లలో వాళ్ళకు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుని రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ప్రతిపాదన చేయడం అనేది ఎంతో బాధాకర విషయం. మరి ఎందుకంటే గతంలో కూడా వారు 14 ఏళ్ళు పరిపాలన చేసిన విషయం మా అందరికి తెలుసు. మరి గతంగా మీరు ఇబ్బంది పెట్టి మరి ప్రజల్లోకి పంపించిన ఘనత మీకే దక్కింది. మరి ఆ రోజు మరి మీరు చేసిన ఘనకార్యాలకు మరి తప్పించుకోవడం కోసం మరి ప్రతి కార్యక్రమాన్ని మీరు రాజకీయం చేస్తూ మరి చేసే ప్రతి మంచి కార్యక్రమాన్ని రాజకీయం చేస్తూ మరి ఏ విషయం కూడా ప్రతి చిన్న విషయానికి కోర్టుకు వెళ్ళి కోర్టులు అడ్డం పెట్టుకొని ఉపయోగించుకొని ప్రతి పథకాన్ని కూడా అటకాయిస్తూ వచ్చే మంచి పేరును ఇబ్బంది పెడదామని చెడు దేశంతో చేసే కార్యక్రమాన్ని మేమందరం ముక్తకంఠంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు అంతా ముక్తకంఠం ఖండిస్తున్నాం, పార్టీ కూడా ఖండిస్తా ఉంది. మరి ఈ రాజకీయ పార్టీ సంబంధించి వస్తే మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి పదవి కోసం వాళ్ళ మామ కాళ్ళు పట్టుకొని తెలుగుదేశం పార్టీలో చేరి మరి సొంత మామనే మరి ఆయన దుర్మార్గంగా అన్యాయం చేసి వెన్నుపోటు పొడిచి మరణము మరి చంద్రబాబు అని చెప్పడానికి ఎలాంటి సంకోచం లేదు. అధికారము చంద్రబాబు నాయుడు కానీ వారి కొడుకని లేదు. వారి ఒకటే ఇంజెక్షన్ చంద్రబాబు నాయుడు గారి ఒకటే, నేను సీఎం కావాలి, నేను సీఎం కావాలి, నేను కాకుండా నా కొడుకు సీఎం కావాలి, సీఎం కావాలి తప్ప వేరే మాటే నోటించి లేదు. కనీసం రాష్ట్రంలో ఒక్క ఇల్లు కూడా లేని ఘనత వారికే దక్కింది. మరి ఇల్లు కూడా లేకుండా రాజకీయం చేస్తున్న ఘనత వారికే దక్కింది. మరి ఈరోజు వెంటనే రాష్ట్ర విభజన కాగానే మరి కదిగి మన రాష్ట్రానికి వచ్చి మరి ముఖ్యమంత్రి అయిన ఘనత మన ముఖ్యమంత్రి వదిలింది. కష్టపడి మన అందరి కోసం, మన రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆయన పాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యలు చూసి విని అవగాహన చేసుకొని మన ముఖ్యమంత్రి కాగానే ప్రతి పథకం కూడా ప్రజల కోసం, మహిళల కోసం ఎన్నో పథకాలు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి గారిది. వారికి వచ్చిన పేరును మరి గతంలో ఇంకా భవిష్యత్తులో మాకు ఉన్ని వెదవేస్తాలు వెదజేస్తున్న ఘనత తెలుగుదేశం పార్టీది. మరి ఏదైనా ఉంటే ప్రజాస్వామ్య రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది, ప్రతి వ్యక్తికి రాజ్యాంగంలో హక్కు ఉంది. మాట హక్కు కానివ్వండి, వారి భావన వ్యక్తపరిచే హక్కు కానివ్వండి ఉంటుంది. దానికి ఒక హద్దు ఒక పని మార్చి మరి ఏదో విధంగా తప్పుతనంగా మాట్లాడి మరి ఒక ముఖ్యమంత్రిని ఆ రకంగా మాట్లాడడం చాలా బాధాకరం, చాలా విచారకరం. కాబట్టి తప్పకుండా చట్టం పని చట్టం చేసుకోబోతుంది. మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.